వాడవాడలో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. గద్వాల నియోజకవర్గంలోని ధరూర్ మండల కేంద్రంలో గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి సహకారాలతో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల నుండి 25 లక్షల రూపాయల వ్యయంతో వాడవాడలో సీసీ రోడ్ల నిర్మాణం కొత్త రూపును సంతరించుకుంది. మాజీ సర్పంచ్, టీఆర్ఎస్ నాయకుడు, కాంట్రాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సీసీ రోడ్ల నిర్మాణం పనులు చురుకుగా సాగుతున్నాయి. గ్రామంలోని హరిజనవాడ, చాకలి వీధి, ముస్లింవాడ, మాల వీధి, బోయ వీధి, కుర్వ వీధి, తెలుగు వీధి, రైతు వేదిక దగ్గర సీసీ రోడ్డు పనులు నాణ్యవంతంగా నిర్మిస్తున్నట్లు కాంట్రాక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.